గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మోస్ట్లీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కొంత వొలటిలిటీ ఉంది జపనీస్ నికాయ్ లాంటి ఇండిసెస్లో. అయితే 3 రోజుల నష్టాల తర్వాత యుఎస్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. గత రాత్రి అక్కడ కొంత లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ సపోర్ట్ అనేది కనిపించింది. ఏషియన్ మార్కెట్స్ రికవరీ బాట పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా జపాన్లో అక్కడ డిప్యూటీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటీ గవర్నర్, ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వడ్డీ రేట్లు ఇటువంటి సమయాల్లో మేము పెంచము, వడ్డీ రేట్లు పెంచితేనే మా ఎకానమీ ముందుకు వెళ్తుంది అనే పరిస్థితి మా దగ్గర లేదు. మేబీ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా కూడా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ యథాతథంగా ఉంటాయి. ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడం జరిగింది. దాంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో ఒక స్థిరత్వం అనేది ఇప్పుడిప్పుడు కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తోంది. అయితే నిన్నట్లాగా ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత నిలదొక్కలేకపోతుందా, లేదు నిలబడుతుందా, ఇదే ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు చూద్దాం మార్కెట్స్ పడిపోవడానికి మనం మూడు కారణాలు నిన్న పేర్కొన్నాం. ఒకటి జియో పొలిటికల్ సినారియో, అంటే ఈ యుద్ధాలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కావచ్చు, లేదు ఓవరాల్గా వెస్ట్ ఏషియాలో పెరిగిన ఒక ఉద్రిక్త వాతావరణం, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో వస్తున్న సంక్షోభం, ఇవన్నీ జియో పొలిటికల్ ఇష్యూస్. రెండోది జపనీస్ డెవలప్మెంట్, యన్ క్యారీ ట్రేడ్. నేను మార్నింగ్ వివరంగా మాట్లాడుకున్నాను. ఆ యన్ క్యారీ ట్రేడ్ అనేది రివర్స్ అవుతుందేమో అన్న ఒక భయం, కొంత అయింది మరికొంత ఇంకా అవుతుంది, పూర్తిగా రివర్స్ అవుతుందేమో అనే ఒక భయం కూడా రెండవ కారణంగా చెప్పాలి. మూడోది యుఎస్లో రిసెషనరీ ఫియర్స్. సో రిసెషన్ వస్తే ఏ విధంగా ఉంటుంది, హార్డ్ ల్యాండింగ్ అవుతుందా, ఇప్పుడు వీళ్ళు ఏదైతే క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ క్వాంటిటేటివ్ టైటనింగ్ చేస్తున్నారో అది హార్డ్ ల్యాండింగ్కి దారితీస్తుందా, ఇవన్నీ యుఎస్ ఎకానమీకి సంబంధించిన భయాలు. సో ఈ మూడు భయాల్ని ఇక మార్కెట్ స్లోగా డిస్కౌంట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇంకా రేట్ కట్స్ మీద మార్కెట్ దృష్టి సారిస్తుంది. సెప్టెంబర్లో రేట్ కట్ డెఫినెట్గా ఉంటుంది, తర్వాత ఎన్ని రేట్ కట్స్ ఉంటాయి, వెంటనే మరి మళ్ళీ నెక్స్ట్ పాలసీలో కూడా రేట్ కట్స్ చేస్తారా, లేదు డిసెంబర్ వరకు ఆగుతారా, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఇక యుఎస్ మార్కెట్ సంబంధించి ఉన్నటువంటి అంచనాలు, ఊహాగానాలు. మన మార్కెట్స్ ఒక మ్యాసివ్ వన్ డే డౌన్ టిక్ చూసాం సోమవారం రోజు. అందరూ భయపడ్డారు, బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నామేమో అనే ఒక భయాన్ని అందరిలోనూ సృష్టించింది ఆ రోజు వచ్చినటువంటి ఆ పతనం. కాకపోతే ఆ తర్వాత నిన్న ఒక స్టేబుల్ ట్యూస్డే చూసాం, ఒక బ్లాక్ మండే తర్వాత. మండే షేక్అవుట్ అనుకున్న ఇన్వెస్టర్స్ కాస్త ఇప్పుడు కొద్దిగా ఓహో పరిస్థితి మెరుగవుతోందిలే అనే అభిప్రాయంలోకి వస్తున్నారు. సో ఒక గ్రాడ్యువల్ స్టెబిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. నిఫ్టీ అయితే 50-డే మూవింగ్ యావరేజ్ దగ్గరనే సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ మనకు నిన్న మార్నింగ్ అనుకున్నాం సెక్టరల్ లీడర్షిప్లో ఒక మార్పు అనేది కనిపిస్తుంది. క్యాపిటల్ ఎలకేషన్ ఇందులో ఒక మార్పు అనేది వస్తుంది. ఏమిటది ఆ మార్పు? పిఎస్యూస్, డిఫెన్స్, రైల్వేస్, ఇవి మొన్నటిదాకా మనకు నడిచినటువంటి ఫేవరెట్ థీమ్స్. ఇప్పుడు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది, ఆ కంపెనీల్లో ఆయా స్టాక్స్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. కొత్త సెక్టర్స్ వైపు ముఖ్యంగా డొమెస్టిక్ రూరల్ ఎకానమీ ఫేసింగ్ కంపెనీస్ ఏంటి, ఎఫ్ఎంసీజీ, లేకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. అలాగే నిన్న ఒక ప్రధానమైన నిన్న ఐ థింక్ యాప్లో అనుకుంటాను మాట్లాడుకున్నాం, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ అసెట్స్ మీద, అది 20% నుంచి 12.5%కి తగ్గించి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీస్తారనేది మన అందరికీ తెలుసు బడ్జెట్లో. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది, దీనికి సవరణ చేయబోతున్నారు. అంటే రెండు ఆప్షన్స్ ఇస్తారు మనకు, ఎలా అయితే ఇన్కమ్ ట్యాక్స్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటూ ఉన్నాయో, అలాగా రియల్ ఎస్టేట్లో కూడా రెండు రెజ్యూమ్స్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఒకటేంటి, పాత విధానమే 20% ట్యాక్స్ కట్టుకోండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా తీసుకోండి, లేదు అది మాకు వద్దు అనుకుంటే 12.5% ట్యాక్స్ కట్టండి, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. సో ఈ రెండు ఆప్షన్స్లో ఏది ఎవరైనా ఎంచుకోవచ్చు. ఇది ప్రభుత్వం ఇప్పుడు కల్పిస్తున్నటువంటి ఒక సదుపాయం. ఎంతకాలం ఉంటుంది ఇది అంత చెప్పలేం కానీ, బట్ ప్రస్తుతానికైతే ఈ సెషన్స్లోనే దాన్ని ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా ఇప్పుడు మనకు లైమ్లైట్లో ఉంటాయి వచ్చే ఫ్యూ సెషన్స్ పాటు. సో ఇలా మనకు సెక్టరల్ లీడర్షిప్ అనేది ఒక చర్న్ అనేది కనిపిస్తుంది. అండ్ బ్యాంక్స్ చాలా అంటే పెర్ఫామ్ చేస్తున్నాయి. బ్యాంక్స్ నిన్న నిఫ్టీ
హైయర్ లెవెల్స్ నుంచి సుమారుగా 383-390 పాయింట్లు కోల్పోయింది క్లోజింగ్ సమయానికి. బ్యాంక్ నిఫ్టీ 950 పాయింట్లు సుమారుగా కోల్పోవడం చూసాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1400 పాయింట్స్ కోల్పోయింది. సో ఇలా మనకు కొంత మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం సెల్లింగ్ వస్తోంది. మొన్నటి మండే దెబ్బ గట్టిగానే కొట్టింది ఇన్వెస్టర్ల సైకి మీద, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మీద. ఎందుకు వచ్చిన గొడవ, హైయర్ నిన్న ర్యాలీ వచ్చింది కాబట్టి అమ్మేద్దాం అనుకునే పద్ధతిలో చాలామంది వీక్ హ్యాండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్వాలిటీ కంపెనీస్లో కూడా సరే, చెత్తా చెదారం అంటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మంచి కంపెనీలు, మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలో కూడా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు లేదా మొత్తం మీద కౌంటర్లోంచి తప్పుకుంటున్నారు. ఇది ప్రతిసారి కరెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా వీక్ హ్యాండ్స్ వెళ్ళిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. అల్టిమేట్లీ ఎవరు నిలుస్తారో అంటే మార్కెట్ పట్ల ఎవరికైతే స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటుందో, ఎవరికైతే ఒక లాంగ్ టర్మ్ యాటిట్యూడ్ దృక్పథం ఉంటుందో వాళ్ళు ఎన్ని ఆటపోట్లనైనా తట్టుకుంటారు, స్ట్రాంగ్ కంపెనీస్లో అలా గట్టిగా నిలబడి ఉంటారు, వెల్త్ క్రియేట్ చేస్తారు. ఫైనల్గా ఒక 10-15-20 సంవత్సరాలు ఎవరైతే వెల్త్ క్రియేట్ చేస్తారో అంటే, ఎవరికైతే ఇటువంటి ఆటపోట్లను తట్టుకునే నిబ్బరం ధైర్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. లేని వాళ్ళు మధ్యలో ప్రాఫిట్స్ కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు, లేదు లాస్లు కూడా బుక్ చేస్తారు. బట్ అల్టిమేట్ వెల్త్ క్రియేషన్ ఎక్సర్సైజ్లో ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే డబ్బులు చేసుకుంటారు. సరే, ఎఫ్ఐఎస్ ఏం చేశారు నిన్న? -3,500 crores అమ్మేశారు. డిఐఎస్ 3,350 crores కొనేశారు. అంటే మీరు ఎంత అమ్మితే మేము అంతా కొంటాం, ఎంతైనా అమ్మండి మేము కొనేస్తాం అనే ధోరణిలో డిఐఎస్ బిహేవ్ చేస్తారు. ఇది ఒక అందుకు మంచిదే, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మీదనే గతంలో మార్కెట్లు ఆధారపడి ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్కి ఇమ్యూన్ అయ్యే పరిస్థితిలోకి మనం స్లోగా వచ్చేస్తున్నాం. పూర్తిగా వచ్చేసామని కాదు, బట్ కొంతవరకు వచ్చాము. భవిష్యత్తులో ఇక అసలు వాళ్ళు వచ్చినా పోయినా మనకు సంబంధం లేదు, వస్తే మంచిదే పోయినా కూడా ఏమీ మనకి ఇబ్బంది లేదు అనే పద్ధతిలో డొమెస్టిక్ మార్కెట్స్ రెజిలియంట్గా తయారవుతున్నాయి. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫినామినా. మరోవైపు ఐపీఓ మార్కెట్లో ఓకే, ఇప్పుడు అనుకున్న మాటకి మరికొంత జోడించాలి అంటే ఈటీలో ఎకనమిక్ టైమ్స్ మార్కెట్స్ పేజ్లో ఇవాళ ఒక మంచి న్యూస్ చూస్తున్నాం. స్ట్రాంగ్ గ్రోత్, మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ హెల్ప్ ఇండియా అవాయిడ్ బిగ్ ఫాల్స్. అంటే అంతకుముందు మొన్న నిన్న చూసాం మనం, మొన్న 10,000 crores అమ్మారు వాళ్ళు. 10,000 crores అమ్మితే మార్కెట్ ఎంత పడిపోవాలి, ఇక అసలు కోలుకోలేనంతగా పడిపోవాలి, బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. కానీ మార్కెట్స్ ఎంత స్ట్రాంగ్గా మనకు నెక్స్ట్ డేనే రిబౌండ్ అయ్యాయో మనం చూసాం. సో అనేక సందర్భాల్లో జూన్ 2022 నుంచి మొన్న ఆగస్ట్ 2024 వరకు కూడా మనం చూస్తే ఈ డౌ జోన్స్, నాస్డాక్ ఇవన్నీ భారీగా పడిపోయినప్పటికీ కూడా మనం నిలదొక్కోగలిగాము. ప్రధాన కారణం డొమెస్టిక్ లిక్విడిటీ. ఇవి అంకెల్తో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఐటెంని గమనించవచ్చు. సో ఇలా మనకు ఎఫ్ఐఎస్ ధోరణి, గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ని మనం తట్టుకోగలుగుతాం. మనం ఎఫెక్ట్ కావడం లేదని అనుకోకూడదు, అవుతున్నాం, ఎఫెక్ట్ అవుతున్నాం, కానీ కొంత తక్కువ ఎఫెక్ట్ అవుతున్నాం, మళ్ళీ వెంటనే రీబౌండ్ కాగలుగుతున్నాం. ఇది మనకు ప్రస్ఫుటంగా ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చినటువంటి మార్పు, థ్యాంక్స్ టు ది రిటైల్ ఇన్వెస్టర్, రిటైల్ ఫ్లోస్ ఇన్ టు ది మార్కెట్స్. ఐపీఓ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ బికాజ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, ఒకటి మార్కెట్ సెంటిమెంట్ లాస్ట్ 2-3 డేస్గా నెగిటివ్గా ఉండడం, మరొకటి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ మాత్రమే ఇప్పుడు మార్కెట్ హ్యూజ్ వాల్యుయేషన్స్ ఇస్తోంది, ఎక్కువ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి ఇష్యూస్. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ నిన్న ఐ థింక్ 4.5 టైమ్స్ ఎంతో మాత్రమే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ప్రధాన కారణం ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. అలాగే ఫస్ట్ క్రైది కూడా అదే పరిస్థితి అవుతుంది. లాస్ మేకింగ్ అయితే మీరు జొమాటోలాగా మళ్ళీ లాభాల్లోకి రండి, అప్పుడే మీకు వాల్యుయేషన్ ఇస్తామనే పద్ధతిలోకి ఇన్వెస్టర్స్ వచ్చేసారు. సో దిస్ షోస్ ది పవర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ నౌ. ఇట్స్ ఏ బయర్స్ మార్కెట్ నౌ, నాట్ సెల్లర్స్ మార్కెట్. ఓకే, ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్నట్లాగానే ఇవాళ కూడా మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది, అయితే నిన్న సస్టైన్ కాలేకపోయింది, ఈరోజు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? నిన్న మార్నింగే మనం చెప్పడం కూడా జరిగింది కదా వసంత్ గారు, గ్యాప్ అప్ వచ్చినా కూడా నిన్న కన్సల్టేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, కానీ మార్కెట్ రన్అవే ర్యాలీ ఉండదు. ఇక్కడ నుంచి 24,500 కీలకమైన రెసిస్టెన్స్ అని అప్సైడ్ కూడా అవుతుందని అనుకున్నాం, అదే విధంగా ప్రూవ్ అయింది నిన్న కూడా. అయితే కాస్త ఫాల్ వాస్ మోర్ దెన్ అన్వారెంటెడ్ అని చెప్పేసి అని అంటాను నేను. ఎందుకంటే అంత ఫాల్ రావాల్సిన అవసరం లాస్ట్ 1 అవర్లో అవసరం లేదు, బట్ స్టిల్ సరే మార్కెట్స్ కరెక్ట్ అయినాయి, తిరిగి వాళ్ళ గ్యాప్ అప్ అయితే పైకి ఓపెన్ అవుతున్నాయి. నేను అనుకుంటాను ఒక బ్రాడ్ రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు 23,800 దగ్గర నుంచి
24,500 దాకా ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. క్లోజర్ టు 24,500 రాగానే బిట్వీన్ 24,400-24,500 కాస్త సెల్లింగ్ రావచ్చు. అదే బిలో 24,000 డిప్ అయినప్పుడు 24,800-24,900 మధ్యలో కాస్త బయింగ్ సపోర్ట్ కూడా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. దీని నుంచి బ్రేకప్ రావాలి అంటే మూవ్ పెద్దగా రావాలంటే గ్లోబల్ క్యూస్ మారటం కానీ మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కొన్ని డ్రామాటిక్ చేంజెస్ ఏమన్నా వస్తాయా అని. మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర ఇప్పుడు ముందున్న ఈవెంట్ రేపు ఆర్బీఐ పాలసీ. ఎందుకంటే ఇంత ప్రపంచ ఉడుతుడుకుల మధ్య రేపు ఆర్బీఐ ఏం చేస్తుంది, సేమ్ స్టేటస్ కో మెయింటైన్ చేస్తుందా లేకపోతే ఏమన్నా కమెంటరీలో ఏమన్నా కమెంట్స్ అనమాట ఏ విధంగా చెప్తారో అనేది కీలకమైన అవుతుంది. కాబట్టి నేను అనుకోవటం రేపు ఆర్బీఐ పాలసీ అయ్యే వరకు దాని ఇంపాక్ట్ డైజెస్ట్ చేసుకునే వరకు మార్కెట్స్ ఈ బ్రాడ్ రేంజ్ లోనే కన్సాలిడేట్ అవుతాయి అని చెప్పేసి అని క్లియర్ గా అనుకుంటుంది. Q1 రిజల్ట్ సీజన్ కూడా ఎండింగ్ వస్తుంది, సెలెక్ట్ రిజల్ట్స్ వీక్ అని వస్తున్నాయి. ఓవరాల్ గా మనం చూస్తే గనక అనుకున్నంత యూఫోరిక్ రిజల్ట్స్ అయితే ఈసారి రాలేదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ చాలా కంపెనీస్ లో మార్జిన్ ప్రెషర్ కూడా కాస్త కనిపిస్తాను, కాబట్టి అది కేర్ఫుల్ గా చూడమంటాను. ఎక్కడైతే గనక మార్జిన్ ప్రెషర్స్ అగ్రవేట్ అవుతాయో అక్కడ మాత్రం కాస్త కాషియస్ గా కూడా ఉండాలి. అండ్ మార్కెట్స్ ఎంత క్విక్ గా రియాక్ట్ అవుతాయి అంటానికి నిదర్శనం నిన్న చూసాం. బంగ్లాదేశ్ వన్ ఆఫ్ ద టాప్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్, ఇన్ఫాక్ట్ వరల్డ్ నెంబర్ వన్ అయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనమాట. ఒకప్పుడు భారతదేశం చైనా ఉండేవి, రెండింటినీ కూడా కొట్టేసి బంగ్లాదేశ్ ముందుకెళ్ళటం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆ ఇండస్ట్రీ సఫర్ అవుతుందా, అక్కడ ఉన్న రాజకీయ సంక్షోభం మూలాన దీని మూలాన అన్నట్టు మన ఇండియన్ కంపెనీస్ కొన్ని బెనిఫిట్ కావచ్చు. మేబీ యాన్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ దెబ్బతిన్నా గ్రే ఫ్యాబ్రిక్ కానీ ఇలాంటివి తయారు చేసే కంపెనీలు మన దగ్గర బెనిఫిట్ కావచ్చు అని నిన్న వర్ధమాన్ టెక్స్టైల్స్ ఇట్లాంటి సెలెక్ట్ స్టాక్స్ అనమాట ఏ విధంగా మూవ్ అయినాయి అనేది మనం చూసాం. అయితే షార్ట్ టర్మ్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఆ సెగ్మెంట్లు అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే ఒకటి మనం టెక్నికల్ ఫ్యాక్టర్స్ కొన్ని అబ్జర్వ్ చేస్తామంటే అంత ముందు రోజు సోమవారం నాడు అనమాట విక్స్ ఏ విధంగా పెరిగిందో మనం చూసాం 57%. అలాంటిది ఇప్పుడు నిన్న తగ్గింది, కాస్త మార్జినల్ గా 8% తగ్గింది కానీ బట్ స్టిల్ చాలా ఎలివేటెడ్ లెవెల్స్ లో ఉంది, క్లోజర్ టు 19 దగ్గర ఉంది. వొలటిలిటీ ఇండెక్స్ తిరిగి మళ్ళీ 13-14 వచ్చే వరకు కూడా ఈ ఇంట్రాడే వొలటిలిటీ తగ్గదు, హైటెండ్ వొలటిలిటీ ఉంటుంది అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. అండ్ చాలా మంది హైయర్ లెవెల్స్ లో స్టక్ అవుతున్నారు అంటానికి నిదర్శనం మనం చెప్తానే ఉన్నాం, ఎఫ్ఎండ్ఓలో ట్రాక్ అవుతున్నారు కాస్త స్టాక్స్ లో జాగ్రత్త అని. 11 స్టాక్స్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది, ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. ఇండియా సిమెంట్స్, గ్రాన్యూల్స్, బిర్లా సాఫ్ట్, ఇండియా మార్ట్, ఆర్బిఎల్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి, ఇటు చంబలు, మన్నాపురం, ఎల్ఐసి, చాలా ఏబీ క్యాపిటల్, ఇట్లా ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళి అంటే మోర్ దాన్ 95% ఓపెన్ ఇంట్రెస్ట్ అయిపోయింది అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి, ఎఫ్ఎండ్ఓలో లైట్ గా ట్రేడ్ చేయమని చెప్పేసి అని చెప్తాను. ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ యాక్టివిటీ మనం చూసాం నిన్న కూడా మొన్న కూడా, వాళ్ళు ఎంత అమ్ముతా ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంటున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ లిమిటెడ్ గా ఉందని అనుకోవచ్చు. కానీ ఆ ఎఫ్ఐ సెల్లింగ్ ఇంపాక్ట్ మన కరెన్సీ పైన పడుతుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. రూపీ మళ్ళీ ఫ్రెష్ లోకి వచ్చేసింది, ఇప్పుడు దాదాపు 84 బార్డర్కి వచ్చేసింది, 83.92 దగ్గర ఉంది ఇప్పుడు రూపీని అనమాట అగేన్స్ట్ డాలర్. మేబీ సైకలాజికల్ లెవెల్ 84 క్రాస్ అయితే మాత్రం కాస్త డేంజర్ అని చెప్పేసి కూడా అనాలి. వీక్ కరెన్సీ ఉంటే కనుక డెఫినెట్లీ ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ రాదు, జాగ్రత్తగా ఉండాలని నేను అనుకోవటం. ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది క్లోజ్ టు 84 అయితే అని చెప్పి అనుకుంటుంది. నెట్ లాంగ్స్ ఎఫ్ఐసి కూడా 1.1 lakh crores నుంచి నిన్న కూడా షార్ప్గా తగ్గి 78,000 వచ్చేసినాయి. అయితే క్లియర్గా ఎఫ్ఐఐ యాక్టివిటీ గ్లోబల్ టర్మాయిల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, కాబట్టి మన దగ్గర ఎక్కువగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్ కానీ ఏదైతే హ్యూజ్ మంత్లీ ఇన్ఫ్లోస్ వస్తున్నాయో దీనివల్ల మన మార్కెట్ కాస్త మోర్ స్టేబుల్గా ఉందని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్ సీజన్ దగ్గరకు వచ్చేస్తుంది, ఇవాళ కూడా కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి లైక్ పీడీ లైట్, ఎన్హెచ్పిసి, ఏబిఎఫ్ఆర్ఎల్, గోడ్రేజ్ కన్స్యూమర్, ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి, కేర్ఫుల్గా చూడమని చెప్పంటాను. స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీని ఎక్కువగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ క్లియర్లీ ఎక్కడ డెలివరీస్ పెరుగుతున్నాయి లాంగ్ బిల్డప్ అంటే స్పెక్యులేటివ్గా కాస్త ఎఫ్ఎంసీజి స్టాక్స్ లో ఇటులో పెరుగుతున్నాయి లైక్ ఐటీసి, దీపక్ నైట్రేట్, గోడ్రేజ్ కన్స్యూమర్, టారెంట్ ఫార్మా, లాల్ పార్క్ ల్యాబ్స్, ఇటులో లాంగ్ పొజిషన్స్ అనమాట, స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా బిల్డప్ అయినాయి. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టీవీఎస్ మోటారు, క్యాన్ఫిన్ హోమ్స్, మదర్సన్, వాటి ప్రైజ్ యాక్టివిటీలో కూడా కనిపిస్తుంది ఎట్లా పండిగినన్నది అనమాట. కేర్ఫుల్ గా చూస్తే వాటిలో షార్ట్స్ బిల్డప్ కాస్త జరుగుతుంది, కేర్ఫుల్ గా చూడమంట. డెలివరీ బయింగ్ ఎక్కడ అవుతుంది అనేది కూడా చూస్తే కనుక అత్తులు, గోడ్రేజ్
కన్సూమర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, జైడస్ లైఫ్ వీటిలో కాస్త డెలివరీ బయింగ్ కూడా అవుతుంది. కాబట్టి మార్కెట్లో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి నాన్ స్టాప్గా. బట్ ఏంటంటే ఎవరైతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారో ఆ ట్రేడర్స్ ఎగెన్స్ట్ ద మార్కెట్ కూడా సంపాదించగలుగుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం గాబరా పడాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్గా చెప్తున్నాం, మీరు 100 రూపాయలు పెడదాము అని అనుకుంటే నిన్న మొన్న కూడా కలిపి 25 రూపీస్ ఆల్రెడీ పెట్టేసి ఉండాల్సింది. ఇంకా నెక్స్ట్ డేస్లో కూడా నన్ను అడిగితే కనుక ఎక్స్ట్రీమ్ కేసులో 23,000 బేస్ కింద పెట్టుకున్నాను అనమాట నిఫ్టీ. ఎప్పటికప్పుడు 25% అట్లా చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటా కూడా వెళ్ళమంటాను. మార్కెట్స్ బై దీవాలీ టైం అగైన్ ఇట్ విల్ బీ ఇన్ ఫెస్టివల్ మూడ్. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ కాస్త గ్లోబల్ క్యూస్ కుదటపడి యుఎస్ ఫెడ్ యాక్షన్ కూడా సెప్టెంబర్ అయిపోయి ఇటు మన దగ్గర రేపు ఆర్బీఐ మీట్లో కూడా కాస్త కమెంటరీగా అనమాట పాజిటివ్గా ఉండి రీసెంట్ బడ్జెట్ తర్వాత ఫస్ట్ ఆర్బీఐ మీటింగ్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ కూడా అనమాట. చూస్తే మేబీ హూ నోస్ 25,000 తిరిగి రీక్లెయిమ్ కూడా చేసుకుంటే మార్కెట్స్ నేను సర్ప్రైజ్ కాను. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. అంటే వ్యాపారం చేయడానికి ప్రభుత్వాలు అన్ని విధాలుగాను సహకరించి చక్కగా చాలా సులభంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కావచ్చు, కొనసాగించడం కావచ్చు, ఈవెన్ మూసివేయాలనుకున్నప్పుడు కూడా చాలా సునాయాసంగా మూసివేసేటువంటి ఒక పరిస్థితిని కల్పించాలి ప్రభుత్వాలు. అది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేస్తోంది. ఈ మధ్య రాత్రి 1 గంట వరకు కూడా వ్యాపార సంస్థల్ని, అవి రిటైల్ షాప్స్ కావచ్చు, ముఖ్యంగా రెస్టారెంట్స్, అలాగే ఇతర వ్యాపారాలని మిడ్నైట్ 1 o'clock వరకు, రాత్రి 1 గంట వరకు కూడా తెరచి ఉంచవచ్చు అంటూ ప్రకటించింది. దానికి చక్కగా వ్యాపార సంస్థలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రాయ్ అనేది ఈ రిటైల్ సంస్థలు అన్నిటికీ కలిపిన ఒక సంస్థ, ఒక సంఘటిత సంస్థ. సో ఆ సంస్థ హర్షం వ్యక్తం చేస్తూ మనకు ఒక ప్రెస్ నోట్ పంపించారు వాళ్ళు. కుమార్ రాజగోపాలన్ సీఈఓ రిటైలర్స్ అసోసియేషన్ చెప్తున్నారు, ఇది చాలా చాలా మంచి చర్య. ఇతర రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి చోట్ల 24/7 కూడా రెస్టారెంట్స్ని, వీటిని తెరచి ఉంచే అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా దాన్ని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయండి. ఎనీవే వీఆర్ హ్యాపీ విత్ ది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ అంటున్నారు. భవిష్యత్తులో బహుశా 24 గంటలు రెస్టారెంట్ లాంటివి ఓపెన్ చేసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత యాక్టివ్గా నైట్ లైఫ్ కానీ వ్యాపార సంస్థలు ఎక్కువ గంటలు పనిచేసే విధానం ఉన్న ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా వేగంగా జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు మనకు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ జంట నగరాల్లో ఆ పరిస్థితిని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతిగారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, టెక్స్టైల్ స్టాక్స్లో నిన్న కొంత బయింగ్ చూసాం. సో ఈ బంగ్లాదేశ్ గొడవ అనేది టెక్స్టైల్ స్టాక్స్లో కొంత కొనుగోళ్ళకు దారితీసింది. కానీ టెక్స్టైల్ స్టాక్స్ ఆర్ నాట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్. ఓ 2 సంవత్సరం బాగుంటాయి, ఆ తర్వాత మళ్ళీ 3-4 ఏళ్ళు పడకేస్తాయి, అటువంటి చాలా హైలీ సైక్లికల్ ఇండస్ట్రీ. ఏమిటి ఈ టైంలో ఏమైనా కొనొచ్చా టెక్స్టైల్ స్టాక్స్? వసంత్ గారు, ఏదన్నా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ బంగ్లాదేశ్ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యేదాకా ఈ స్టాక్స్ లో ఏదన్నా మొమెంటం ట్రేడింగ్ అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని చేయొచ్చు వసంత్ గారు. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ కి ఏదన్నా మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దామంటే డెఫినెట్ గా వద్దని చెప్తాను వసంత్ గారు. ఏదైతే నిన్న మనం టెక్స్టైల్ స్టాక్స్ లో ఒక బోటమ్ ఫిషింగ్ అనేది జరిగింది, ఎందుకంటే ఈ స్టాక్స్ యొక్క రిలేటివ్ వాల్యుయేషన్స్ అనేవి అట్రాక్టివ్ గా ఉన్నాయి వెన్ కంపేర్ టు ద బ్రాడర్ మార్కెట్స్ అన్న. నెక్స్ట్ ఈ బంగ్లాదేశ్ అనేది మెయిన్ టెక్స్టైల్ మార్కెట్ లో వస్తుంది గారు. కాస్ట్ ఆర్బిట్రేజ్ అనేది జరిగింది లాస్ట్ 10 ఇయర్స్ లో, అంటే మన ఇండియా కంటే లేబర్ కాస్ట్ తక్కువ. ఇన్ఫాక్ట్ వస్తుంది గారు, చాలా వరకు ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ కూడా ఓకే బ్రాండింగ్ అంతా ఇండియాలో చేసినప్పటికీ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియన్ కంపెనీస్ కూడా దే ఆర్ డూయింగ్ వాళ్ళు బంగ్లాదేశ్ లో చేయడం జరిగింది కాస్ట్ ఆర్బిట్రైజేషన్ కోసం అనమాట. అంటే లోకల్ లేబర్ చీప్ గా ఉండటంతో సో కాస్ట్ ఆర్బిట్రైజేషన్ జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇండియన్ కంపెనీస్ కి కొంచెం ఎడ్జ్ ఉంటుందంటే జస్ట్ సెంటిమెంటల్ ఇంపాక్ట్ వస్తుంది గారు. సిగ్నిఫికెంట్ రెవెన్యూ ఇంపాక్ట్ ఏదైనా అంటే పాజిటివ్ గా ఉంటుందంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే ఉండాలి, ఎందుకంటే ఈ ఇష్యూస్ అనేవి ఎన్ని రోజులు రిజాల్వ్ అవుతాయో మనకి ఇంకా తెలియదు. అక్కడ ఉండే
మెయిన్ అక్కడ ఉండే శాంతి భద్రతల పరిస్థితులను బట్టి. సో బట్ దీని అయితే టెక్స్టైల్ మనం నిన్న చూసినట్లయితే కైటెక్స్ కానీ గోకుల్ దాస్ కానీ చాలా టెక్స్టైల్ కంపెనీస్ అన్నింటిలో ఒక రిబౌండ్ బయింగ్ అనేది జరిగింది. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకునే ఈ స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంది గారు. మీడియం టు లాంగ్ టర్మ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఈరోజు అంటే మార్కెట్స్ మంచి విషయం ఏంటంటే విక్స్ బాగా కూల్ ఆఫ్ అయిందండి. ఇంటర్నేషనల్గా కానీ డొమెస్టిక్గా కానీ 65 దాకా వెళ్ళిన ఎస్ఎన్పి 500 విక్స్ నిన్న 27.71 దాకా తగ్గిపోయింది. అంటే మార్కెట్స్లో మళ్ళీ స్టెబిలిటీ వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న ఫాల్ మనము ఆల్మోస్ట్ నిన్న ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర షార్ట్ ఇచ్చాము. సో ఎగ్జాక్ట్ ఆ రెసిస్టెన్స్ నెంబర్స్ దగ్గర రీచ్ అయింది మార్కెట్, అక్కడ నుంచి ఫాల్ అవటం చూసాము. ఈరోజు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ చూస్తే 24,118 ఆ పైన కనుక మార్కెట్ ఒక 5-10 మినిట్స్ సర్వైవ్ అయితే అక్కడ లాంగ్ పొజిషన్ అంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కింద లాంగ్ పొజిషన్స్ని బిల్డ్ చేసుకొని 50 పాయింట్స్ స్టాప్ లాస్ అలాగే 100 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. మెయిన్గా ఇండస్ట్రీస్లు చూస్తే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడో అంటే దానికంటే కింద ట్రేడ్ అవుతుందండి. అంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి. మెయిన్గా ఎఫ్ఐఎస్ రీసెంట్గా $1 బిలియన్ ఫైనాన్షియల్స్ బ్యాంక్స్ స్టాక్స్లో సెల్లింగ్ చేసి అదే $1 బిలియన్ ఐటీ సెగ్మెంట్లో ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఎఫ్ఐఎస్ కొంచెం ఈ బ్యాంక్ స్టాక్స్ మీద నెగిటివ్ ఉన్నారు, అట్లాగే ఐటీ స్టాక్స్ మీద పాజిటివ్గా ఉన్నారు. సో దాని క్యూస్ తీసుకొని మనం కొన్ని పొజిషన్స్ ఐటీ స్టాక్స్లో బిల్డ్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ పర్టికులర్ సెక్టార్స్ వైజ్గా చూస్తే లాస్ట్ 1 మంత్లో సర్వైవ్ అయిన సెక్టార్స్ చూస్తే ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అలాగే ఎఫ్ఎంసీజీ కనిపిస్తూ ఉన్నాయి. సో వాటిల్లో సెలెక్టివ్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. ఎక్కడ కొన్ని స్టాక్ ఐడియాస్ చెప్తే దట్ విల్ బి యూస్ఫుల్. ఓకే అండి, మెయిన్గా నాట్కో ఫార్మా ఒకటి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఇప్పుడున్న ప్రైస్లో తీసుకొని 50 రూపీస్ స్టాప్ లాస్ అట్లాగే 100 రూపీస్ టార్గెట్తో మీరు నాట్కోలో ఒక అటెంప్ట్ ట్రై చేయొచ్చండి షార్ట్ టర్మ్ ట్రేడ్ కింద. అట్లాగే మీరు సిప్లా కూడా బాగుంది, ఫార్మా సెక్టర్లో మంచి స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తూ ఉంది. సిప్లా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా కెమికల్స్లోకి వచ్చాడు బేర్ కార్పు ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుందండి, అది కూడా ఒకటి చూసుకోవచ్చండి. అట్లాగే మీకు ఈ టెక్స్టైల్ రంగంలో చూస్తే ఇండో కౌంట్ ఒకటి నిన్న కూడా మంచి పర్ఫామ్ చేసినప్పటికీ మళ్ళీ క్లోజింగ్లో ఓపెనింగ్ ప్రైస్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ర్యాలీ అంతా కోల్పోయింది, అయినప్పటికీ కొంచెం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్లో కనిపించే అవకాశం ఉంది. డొమెస్టిక్ టెక్స్టైల్ ప్లేయర్స్లో పేజ్ ఇండస్ట్రీస్ని కొనుక్కోవచ్చండి. ఓకే, అలాగే లూపిన్ కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. సో మేబీ ఇవాళ లూపిన్లో ఎటువంటి ప్రైస్ యాక్షన్ వస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఓకే, అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వార్త కూడా మనకు పేపర్స్లో ఉంది ఇవాళ. డిమాట్ ఎడిషన్స్ జూలైలో హైయెస్ట్ ఇన్ 6 మంత్స్ జరిగింది. సుమారుగా 45 లక్షలకు పైగా కొత్త డిమాట్ అకౌంట్స్ నిన్న జూలైలో ఓపెన్ అయ్యాయి. సో టోటల్గా ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా ఉన్న డిమాట్ అకౌంట్ల సంఖ్య యాజ్ ఆఫ్ జూలై 31 16.6 కోట్లు. మంచి అప్రిసియేషన్ ఇది, ఎందుకంటే సెప్టెంబర్ 23లో కనుక మనం చూస్తే 12.9 కోట్లు ఉన్నాయి. అది ఇప్పుడు సుమారుగా 4 కోట్ల అకౌంట్స్ పెరిగాయి అన్నమాట లాస్ట్ 6 మంత్స్లో. సో విచ్ ఇస్ సిగ్నిఫికెంట్ సారీ లాస్ట్ సే 11 మంత్స్లో. సో 10-11 మంత్స్లో సో ఒక మంచి డెవలప్మెంట్ ఇది. నెలకు 40 లక్షల కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వస్తున్నారు, ఇది ఒక మంచి పరిణామం. కలర్స్ ఉన్నారా? ఒక కలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. హలో, హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నాకు ఒక ర్యాపిడ్ క్వశ్చన్ సార్. ఒక 10 స్టాక్స్ ఉన్నాయి, ఒక ప్రాఫిట్ లోనే ఉన్నాను సార్. ప్రాఫిట్ లో ఉన్నారు? అవును సార్. ఓకే, ఇది అశోక్ బిల్డ్ కాన్ సార్. అశోక్ బిల్డ్ కాన్ హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయమంటానండి. ఆల్ ఇన్ఫ్రా స్టాక్స్ షుడ్ బి హోల్డ్. ఓకే సరే, అశోక బిల్డ్ కాన్ హోల్డ్ చేయండి. రైట్, మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. అడగండి సార్. ప్రెసెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసం ఎంఎన్ఎం ఒకటి, అదాని గ్రీన్ ఒకటి, అమర్ రాజా బ్యాటరీ స్టిక్ చేయొచ్చా సార్? నా దగ్గర ఇంకా కొన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చా ఈ రేట్లో?
అమర్ రాజా, ఎంఎండ్ఎం, అదాని గ్రీన్ ఇక్కడ కొనుక్కోవచ్చా? కుటుంబరావు గారు ఏంటి మీ సలహా? స్టాక్ సెలెక్షన్ అయితే బాగుందండి, అన్ని గుడ్ స్టాక్స్ అనమాట. ఈ ట్రాచెస్ డెఫినెట్లీ బై చేయమంటాం. అదాని గ్రీన్ కూడా ఈ మధ్య హైపర్ యాక్టివిటీ కనిపిస్తుంది, మనం రీసెంట్ ఫండ్ రైజ్ తర్వాత కూడా అనమాట. అందుకని ఆల్ త్రీ హీ కెన్ బై అండి. ఎంఎండ్ఎం కొంచెం కరెక్షన్ రావచ్చు, వెయిట్ చేసుకో అనమాట. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే సార్, మిగతా కాల్స్ మెయిల్స్ చూడబోయే ముందు చిన్న బ్రేక్ తీస్తున్నాను. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు 290 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది, 24,289. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 500 పాయింట్ల లాభాన్ని కనపరిచింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. చూద్దాం, నిన్న ఒక స్టాక్ డిసప్పాయింట్ చేసింది రిజల్ట్ పరంగా, ఎస్ఎంఎస్ ఫార్మా. సో ఫ్లాట్గా వచ్చింది రిజల్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ గమనిస్తే. ఇరాన్ ఇయర్ బాగానే ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఫ్లాట్ ఆర్ కొద్దిగా ప్రాఫిట్ తగ్గడం కూడా చూసాం మనం మార్చి క్వార్టర్తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్లో. కాబట్టి స్టాక్ ప్రైస్ నిన్న ఆ మేరకు ఒక 9% వరకు కరెక్ట్ అయింది. చూద్దాం ఇవాళ ఏమైనా రీబౌండ్ అవుతుందా లేదా. కుటుంబరావు ఏం చేయొచ్చు, ఎస్ఎంఎస్ ఫార్మా హోల్డ్ చేయొచ్చా, ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదా సెల్ చేయొచ్చా? ఈ సెల్ ఆఫ్ ఏదైతే వచ్చిందో ఇది ఆపర్చునిటీ టు బై అని చెప్పేసి అంటానండి. ఎందుకంటే కంపెనీ ఫ్యాక్టర్ చేసిన రిజల్ట్ కేర్ఫుల్గా ఇంటర్నల్స్ చూస్తే కనుక ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్ అండి మేజర్గా అనమాట. బట్ డెఫినెట్లీ క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ కూడా కేర్ఫుల్గా మనం చూస్తే మార్జిన్స్ ఏవి కంపెనీలో తగ్గలేదు. ఓన్లీ థింగ్ ఎక్స్పెండిచర్ కాస్త ఎక్కడెక్కడ పెరిగింది అనేది కేర్ఫుల్గా చూస్తే మోర్ డీటెయిల్స్ వాళ్ళ అనలిస్ట్ మీట్లో కూడా మనకు తెలుస్తుంది. వన్స్ అనలిస్ట్ మీట్ అది కమెంటరీ అంతా చూసిన తర్వాత వీ కెన్ టేక్ ఎ ఫైనల్ కాల్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే స్టే ఇన్వెస్టెడ్, భయపడాల్సిన అవసరం లేదంట. ఓకే, సో హోల్డ్ చేయండి ఎస్ఎంఎస్ ఫార్మా షేర్లు, యాజ్ ఆఫ్ నౌ భయపడాల్సిన అవసరమే లేదు. క్యాపెక్స్ ప్లాన్స్ కావచ్చు, అలాగే కొత్త సబ్సిడీ కూడా ఒకటి పెట్టారు కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిఆర్ఓ కోసం, ఈ పెప్టైడ్స్ మీద రీసెర్చ్ చేసేందుకు ఒక న్యూ సబ్సిడీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో కంపెనీస్ అంది రైట్ ట్రాక్ అనే అనిపిస్తోంది, ఏమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు, మురళి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. అదే మురళి, నా దగ్గర వారి రెన్యూబుల్స్ ఉన్నాయి సార్, 1700లో 1 lakh ఏదండి తీసుకున్నాను. వారి రెన్యూబుల్స్, వారి రెన్యూబుల్స్, ఓకే, యా 1700 ఉందండి యావరేజ్ ప్రైస్. అది రిజర్వ్స్ ముందు తీసుకున్నాను, ఆఫ్టర్ దట్ లోవర్ సర్క్యూట్స్ కొడుతుంది. హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా అండి? హోల్డ్ చేయొచ్చా. క్రాంతి గారు, ఏంటి వారి రెన్యూబుల్స్? వసంత్ గారు, హైలీ స్పెక్యులేషన్ జరిగిన స్టాక్ వసంత్ గారు దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ కూడా దాని వాక్ ఎట్లా ఉంటుందంటే కొడితే అప్పర్ సర్క్యూట్ కొడుతూ ఉంటుంది, లేకపోతే లోయర్ సర్క్యూట్ లో కొడుతూ ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ వ్యూతో సెక్టర్ పాజిటివ్ గా ఉంది కాబట్టి ఈ స్టాక్ లో బాగా హైటెండ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ జరిగింది. ఇటువంటి స్టాక్స్ వసంత్ గారు ఇటువంటి వాలటాలిటీకి సిద్ధమైతేనే ఈ స్టాక్స్ లోకి వెళ్ళాలి వసంత్ గారు. లేదండి ఈ స్టాక్స్ లో ఏ రకంగా పెరుగుతాయో ఆ రకంగానే ఒక ఈక్విలిబ్రియంకి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటానికి ఇటువంటి స్టాక్స్ లో అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం ఆయన అయితే హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఆయన కనుక ఇటువంటి వాలటాలిటీ కనుక ఇంట్రెస్ట్ లేదు, నేను షార్ట్ టర్మ్ లో ప్రైస్ మూమెంట్స్ కి నేను భయపడతాను అంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ చేయాలి వస్తుంది. ఓకే, మీరు మరీ అంత హై లెవెల్ హై రేట్లో ఎంటర్ కాలేదు, అదొకటి కొంత ఓవర్ట్ కలిగించే అంశం. ఇప్పుడు 1700 ఎంటర్ అయ్యారు, 1300 చిల్లర కనిపిస్తుంది ప్రైస్. ఇంకా 2500 ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే బెటర్ మీరు అంతే. అండ్ 3000 కూడా వెళ్ళింది వస్తుంది గారు, 3000 వరకు కూడా వెళ్ళింది. సో కొంతవరకు అదృష్టవంతులు మీరు అని చెప్పాలి. బట్ ఎనీవే వారి ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూ వస్తుంది, బహుశా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో పెరుగుతాయి ఈ వారి గ్రూప్ స్టాక్స్ రెండు కూడా, అప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, డిసిఎక్స్ మాస్ చిప్ ఈ లెవెల్లో తీసుకోవచ్చండి? డిసిఎక్స్ సిస్టమ్స్ మాస్ చిప్, సరే మాస్ చిప్ కుటుంబరావు చెప్తారు. క్రాంతి గారు, డిసిఎక్స్ సిస్టమ్స్ కొనొచ్చా ఇక్కడ? ఈ రేంజ్ లో కొనుక్కోవచ్చు వస్తుంది గారు, ఒక 100 షేర్స్ కొనాలంటే ఈ రేంజ్ లో 25 షేర్స్ తో ఈ టైంలో స్టార్ట్ చేయొచ్చు వస్తుంది గారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇది కూడా బాగా కరెక్ట్ అయింది, 350 రూపాయలకు వచ్చేస్తుంది, 430 వరకు వెళ్ళింది ఒక దశలో, అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయింది, 20% తగ్గింది అయినా కూడా ఏమీ ఇబ్బంది లేదని అంటున్నారు క్రాంతి గారు. కుటుంబ వారు మాస్ చిప్ కొనొచ్చా? అది కూడా బాగా కరెక్ట్ అయింది.
ఎక్స్పెక్టెడ్ మూవ్స్ లోనే కరెక్ట్ అవుతుందండి. మాస్టిక్ కూడా ఇప్పుడు దాదాపు 240 బిలో కట్ల కూడా రావటం కూడా మనం చూసాం. స్టాక్ స్లోలీ అక్యుములేటింగ్ అండి, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసాం, డెఫినెట్లీ మచ్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా. అండ్ సిమిలర్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ 2 quarters లో కూడా రిపీట్ చేస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్లీ దిస్ కరెక్షన్ ఇస్ అన్ బయింగ్ ఆపర్చునిటీ అంత. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే సార్. నా పేరు నరసింహారెడ్డి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నరసింహారెడ్డి సార్, నేను ఒకటి ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నానండి బ్యాంక్ స్టాక్స్ లో. అయితే హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ ఇవి రెండిట్లా చేయొచ్చా, లేదు అంటే ఇంకా వేరే ఏదైనా షేర్ చెప్తారా సార్? హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ ఈ రెండిట్లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఇన్ఫోసిస్లో ఎస్ఐపి చేయొచ్చు వసంత్ గారు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం హెచ్సిఎల్ టెక్నాలజీస్లో ఏంటంటే టెక్నాలజీ స్టాక్స్లో ఇది కొంచెం హైబ్రిడ్ స్టాక్ అండి. సో దీంట్లో కూడా ఒక ఎస్ఐపి చేయొచ్చు, కానీ ఏంటంటే క్వాంటమ్ ఆఫ్ ఎలొకేషన్ ఇన్ఫోసిస్కి ఎక్కువ ఇవ్వమంటారు. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను ఇండియా పవర్, హిటాచీ ఎనర్జీ ఉందండి. హిటాచీ ఎనర్జీ సీమెంట్స్ కొంచెం హై రేట్ లో ఎంటర్ అయ్యానండి, ఒక 5% లాస్ లో ఉంది. అది అంటే లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ కోసం తీసుకున్నాను. మార్కెట్ ఓవరాల్ గా ఎంత పడింది? ఒక 5% పడింది అండి ఈ రెండు. మరి హిటాచీ ఎనర్జీ కూడా అంతే పడింది కదా, 50% పడిపోతే అయ్యో పడిపోయిందండి నా పరిస్థితి ఏంటి అని బాధపడాలి. ఇలాగ మార్కెట్ పడినప్పుడు ఇది కూడా పడితే దాని గురించి ఎందుకు మీరు వర్రీ అవుతున్నారు? ఏదైనా మీలో ఏదో ఒక లోపం ఉండాలి అంతే. ముందు ఆ లోపాన్ని సరి చేసుకోండి, మార్కెట్ని కాదు సరి చేయాల్సింది. ఓకే, అంటే క్వాలిటీ కంపెనీస్లోని పడిపోతున్నప్పుడు వర్రీ అవుతారు చూడండి, కొద్దిగా కోపం వస్తుంది వాళ్ళు చూస్తే. అంత మించి ఏమీ ఆయన మీద మనకేమి వ్యక్తిగతం కోపం లేదు. సరే, మార్కెట్ ఓపెన్ అయింది 24,271. ఇది మనకు నిఫ్టీలో కనిపిస్తున్నటువంటి లెవెల్. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే పెరిగింది, ప్రీ ఓపెన్లో ఎంత ఉందో అంతే ఉంది. 530 పాయింట్ల లాభాన్ని మనకు బ్యాంక్ నిఫ్టీ కనపరుస్తుంది. 50,225, 475 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 890 పాయింట్లు 900 పాయింట్ల వరకు పెరిగింది. పిఏ ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు, చక్కగా పెరిగింది. ఇన్ఫోసిస్ పెరిగింది, ఎంఎన్ఎం పెరిగింది వాళ్ళ ఓపెనింగ్ ట్రేడ్లో. బ్యాంకింగ్ గెయినర్స్ చూస్తే బంధన్ బ్యాంక్, పిఎన్బి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ కూడా పెరగడం అనేది మనం చూస్తున్నాం. ఓఎన్జీసీ లాభాలతో ఓపెన్ అయింది, కోల్ ఇండియా లాభాలతో ఓపెన్ అయింది, అలాగే టెక్ మహీంద్రా 2% పెరిగింది. సో ఇది మనకు ఓపెనింగ్ ట్రేడ్లో లార్జ్ క్యాప్స్ బిహేవియర్. ఇంకా మిడ్ క్యాప్స్ ఏం ఎలా పెరిగాయి చూద్దాం ఒకసారి. సఫారీ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ పెరిగింది ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో, అలాగే మారుతి సుజుకి పెరిగింది. సుజలాన్ ఎనర్జీ ఒక కంపెనీని అక్వైర్ చేశారు వీళ్ళు 660 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో. సో అందుకని సుజలాన్ పెరగడం చూస్తున్నాం. టీవీఎస్ మోటార్స్, తేజాస్ నెట్వర్క్స్, జొమాటో, వర్ధమాన్ టెక్స్టైల్స్. జొమాటో నిన్న క్లోజింగ్ సమయానికి బాగా బలహీన పడింది, ఇవాళ 3% పెరగడం చూస్తున్నాం. వర్ధమాన్ టెక్స్టైల్స్, నెట్వర్క్ 18, ఆయిల్ ఇండియా, మదర్సన్, వెల్స్పన్ లివింగ్, భారత్ ఫోర్జ్, అలోక్ ఇండస్ట్రీస్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, క్యామ్స్, టీవీ 18, స్వాన్ ఎనర్జీ ఇలాంటి కౌంటర్స్లో మనకు కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. అండ్ మోర్ దాన్ 3-4% లాభాలు అనేది కౌంటర్లో కనిపిస్తుంది. లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి ఈస్ట్ ఇండియా హోటల్స్, ఈఐహెచ్, గ్లాండ్ ఫార్మా. గ్లాండ్ ఫార్మా రిజల్ట్ వీక్గా వచ్చింది, దాంతో స్టాక్ 6% డౌన్. ఇండిగో పెయింట్స్, బాటా ఇండియా నెగిటివ్ రిజల్ట్, బాటా కూడా. ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వీక్ రిజల్ట్ వచ్చింది, సో వీక్గా ఓపెన్ అయింది. విఐపి ఇండస్ట్రీస్, ఇమామి, హోమ్ ఫస్ట్, బ్లూ స్టార్, జేఎం ఫైనాన్షియల్, క్రిసిల్, ఏజిస్ లాజిస్టిక్స్, జూబిలెంట్ ఫార్మో, ఫినోలెక్స్ కేబుల్స్, ఇలా మనకు లూజర్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. రామకృష్ణ గారు ఏం చేయాలి ట్రేడర్స్? ట్రేడర్స్ అంటే మనం ఇచ్చిన లెవెల్ కంటే పైన ఉంటే బై చేయమన్నామండి, కానీ టార్గెట్ దాటి ఓపెన్ అయింది మార్కెట్స్. సో ఈరోజు ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ అండి, ఇన్కే ఎందుకంటే మార్కెట్స్ మేబీ ఇక్కడ కన్సల్టేషన్ అవుతాయి వాళ్ళ రెస్ట్ అంటే ఇక్కడ నిలబడుతుంది అనే నమ్మకం లేకపోతే షార్ట్ సెల్ చేయొచ్చు కదా. లేదు, మార్కెట్ నిలబడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో బై చేయొచ్చు కదా, బై చేసిన ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ 280 పాయింట్స్ అదంతా అంటే మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ మార్కెట్ చేసేది ఏంటంటే నిలబడితే కొనొచ్చా? ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయమంటానండి వాళ్ళ వరకు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి గ్యాప్ ఫిల్ చేయాల్సిన అవసరం. కంపల్సరీ ట్రేడర్స్
అగ్రెసివ్ ట్రేడర్స్ కంపల్సివ్ ట్రేడర్స్ అయితే బై చేయించండి. ఓకే, బై చేసి అంటే ఇప్పుడు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్లో కొంత మార్కెట్స్ కొంత కూల్ ఆఫ్ అయితే, అంటే కొంత అంటే ఒక 50-60 పాయింట్స్ అట్లీస్ట్ మార్కెట్ కూల్ ఆఫ్ అయితే అక్కడ ఎంట్రీ 4200 ఆ ప్రాంతానికి వస్తే బై చేయించండి. ఆ బై చేసి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ పెద్ద హడ్డులు ఏంటంటే అండి, ఇక్కడ గ్యాప్ అప్ ఉంది, గ్యాప్ డౌన్ ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవుతుందండి, కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనకి హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోయి ఇక్కడ మనం ఉన్నాము కాబట్టి మోస్ట్లీ కన్సాలిడేషన్ డేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఆర్బీఐ మీట్ కూడా ఉంది, సో ఆర్బీఐ మీట్ కోసం కూడా కొంత మార్కెట్స్ వెయిట్ చేసే అవకాశం ఉంది. సో ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అవుతాయి, నిన్నట్లాగా డిసప్పాయింట్ చేయవని అనుకుంటున్నాను. ఓకే రైట్, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్లీ లాస్ట్ 2-3 డేస్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉంది, అదొకటి ఊరట కలిగించే అంశం. బ్యాంక్ నిఫ్టీ కనుక సపోర్ట్ చేస్తే నిఫ్టీ విల్ డెఫినెట్లీ టచ్ హైయర్ లెవెల్స్ ఇవాల్టి క్లోజింగ్ సమయానికి. అలా ఓపెనింగ్ గురించి ఎవరికి బాధ లేదు, క్లోజింగ్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఇందా రామకృష్ణ గారు అన్నట్లుగా క్లోజింగ్ ఎలా జరుగుతుంది అది ముఖ్యం. క్లోజింగ్లో వీక్ అయిపోయింది అనుకోండి, దెన్ మార్కెట్స్ విల్ బీ ఆన్ ది వీక్ ట్రెజెక్టరీ. ఓకే, మెయిల్స్లో నాగబాబు మెయిల్ పంపించారు, ఆయన దగ్గర టాటా మోటార్స్, ఏషియన్ ఎనర్జీ, డీబీఎల్, జేటీఎల్ ఇండస్ట్రీ, కిరి ఇండస్ట్రీ చాలా పెద్ద లిస్ట్ పంపించేస్తారు, ఇవన్నీ చెప్పలేము మనం. ఇందులో డౌట్ఫుల్గా ఉన్న స్టాక్లు కొన్ని అడుగుతాను నేను. కుటుంబనగర్ ఏషియన్ ఎనర్జీ అలాగే డిబిఎల్, ఈ రెండు స్టాక్స్ ఏం చేయొచ్చు? దిలీప్ బిల్డ్కాన్ అనుకుంటాను, డిబిఎల్ అంటే అంతే కదా, లేరా కుటుంబారు ఫోన్ మాడుతున్నారు. ఓకే సరే, డిబిఎల్ అయితే ఇప్పుడు 506 రూపాయలు ఉంది, మీరు ఏ రేట్లో కొన్నారు? 400 రూపాయలు కొన్నారు, మంచి ప్రైస్లోనే కొన్నారు, మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. దిలీప్ బిల్డ్కాన్ యాజ్ ఆఫ్ నో ఇన్ఫ్రా స్టోరీ ఈజ్ ప్లేయింగ్ అవుట్, ఒక మంచి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ ఈ లెవెల్ దగ్గర 506 దగ్గర. క్రాంతి గారు, ఆయన అడిగిన మొదటి స్టాక్ ఏషియన్ ఎనర్జీ పరిస్థితి ఏంటి? వస్తుంది గారు, ఆయన ఏ రేట్లో తీసుకున్నారో మనకు తెలియదు. 295 ఈ స్టాక్ని మనం 295లో తీసుకున్నారు వస్తుంది గారు. ఓకే, ఇట్స్ చాలా హై రేంజ్ లో ఎంటర్ అయ్యారు వస్తుంది గారు. కానీ ఏంటంటే ఈ స్టాక్ బాటం నుంచి కనుక చూస్తే వస్తుంది గారు, 80 రూపీస్ నుంచి 300 లెవెల్ టచ్ అవడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంచెం కార్పొరేట్ న్యూ సిఇఓని తీసుకురావటం, ఒక న్యూ ఇండిపెండెంట్ బోర్డ్ మెంబర్స్ తీసుకురావటం, ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది వస్తుంది గారు. జీరో డెట్ కంపెనీ. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, 3D and 4D సిస్మిక్ ఎనర్జీ మూమెంట్ లో ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఉండటం జరిగింది. వీటి యొక్క మార్జిన్స్ ఎక్కువ కానీ వస్తుంది గారు, ఇండస్ట్రీ గ్రో అవ్వట్లేదు. అందువల్ల ఈ స్టాక్ ని ప్రస్తుతం ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమంటాను. ఆయన ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాక్ ని హైయర్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ లో ఎంటర్ అయ్యారు. ప్రైస్ గుడ్ కంపెనీ, బట్ ఏంటంటే ఈ వాల్యుయేషన్స్ లో ఎంటర్ అవడం మంచిది కాదు వస్తుంది గారు. ఏమైనా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్ లో ఉండమని చెప్తాను. స్టాప్ లాస్ పెట్టుకోండి. డిబిఎల్ దిలీప్ బిల్డ్కాన్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది కనపట్లేదు. ఓకే, తర్వాత తేజస్వి అడుగుతున్నారు, పిఎఫ్సి, అదానీ పోర్ట్స్, ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ఆర్ఈసి, ఈ మూడు కూడా ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా వీటిని? రామకృష్ణ గారు, పిఎఫ్సి, ఆర్ఈసి, ఈ పిఎఫ్సి 483 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉందండి. కొంచెము ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని అనుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్స్ అన్నీ బాగా హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ స్టాక్ని కనుక అక్యుములేట్ చేయదలుచుకుంటే ఫ్రెష్గా కొంత ఇంకా ఫర్దర్ డిప్స్లో యాడ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతము 440 ఆ జోన్కి వచ్చినప్పుడు ఫ్రెష్గా పిఎఫ్సీలో యాడ్ చేయమంటాను. అలాగే ఆర్ఈసి లిమిటెడ్ చూస్తే సిమిలర్, అంటే పడుతుంది ఆ పిఎఫ్సి పడదు, కష్టం, బాగా మార్కెట్ పడినప్పుడు ఒక 2-3%, ఎందుకంటే ఇవి స్టేబుల్ స్టాక్స్, ఇవి ఓ విపరీతంగా పెరిగే స్టాక్స్ కాదు. అలా అని చెప్పేసి బాగా స్టీప్ ఫాల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే పిఎఫ్సిలో ఏం జరుగుతుంది అంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా కింద ఉందన్నమాట, అదే ఆర్ఈసీ అయితే అంత పడకపోవచ్చు అండి. పిఎఫ్సికి ఛాన్స్ కనిపిస్తుంది నాకు. ఆర్ఈసీలో అయితే మీకు 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కొనుక్కోవచ్చు, ఆర్ఈసీకి అంత స్కోప్ లేదండి, ఎక్కువ పడే స్కోప్ లేదు. ఆర్ఈసీ విషయానికి వస్తే మీరు 566-560 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఓకే, మూడు కూడా మంచి స్టాక్సే, మీరు అడిగిన మూడు కూడా మంచి స్టాక్సే, డిప్స్లో
కొనుగోలు చేయండి, ఏమీ ఇబ్బంది లేదు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి అడుగుతున్నారు జయదీప్. ఒలెక్ట్రా ఈ కరెక్షన్లో కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, ఒలెక్ట్రా ఈ కరెక్షన్లో లాంగ్ టర్మ్ కోసం కొనచ్చుకోవచ్చు గారు. డెఫినెట్గా 1-2 ఇయర్స్ హొరైజన్ పెట్టుకుని ఈ ప్రైస్ కరెక్షన్లో కూడా స్టాగర్డ్ మేనర్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సంతోష్ కుమార్ అడుగుతున్నారు, విపిఆర్పిఎల్ ఉన్నాయట 203 రూపాయల్లో, అలాగే హిమశంకాసి ఇది ఉన్నాయి, సర్వోటెక్ లిమిటెడ్ ఉన్నాయి. కుటుంబరావు గారు, హోల్డ్ చేయొచ్చా ఈ మూడు? విపిఆర్ఎల్ మనకు బాటం నుంచి అనమాట విష్ణు ప్రకాష్ ఎట్లా పెరిగిందో మనం చూసాం అనమాట, న్యూ హైస్ కూడా అట్లా చూడటం చూసాం. పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని కూడా కాస్త అడ్వైజ్ ఇవ్వటం జరిగింది మనం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాంక్ కూడా అనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంట, కంపెనీ ఈస్ డూయింగ్ వెల్, బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంకా ముందున్నాయని చెప్పేసి అని అనుకుంటున్నాను. సర్వోటెక్ కొంచెం స్పెక్యులేటివ్ అవ్వచ్చు, ఇటు సోలార్ స్పేస్ లో ఉంది అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ స్పేస్ లో ఉంది, కాస్త రిస్కీ బెట్ అవ్వచ్చు కానీ కెన్ గివ్ రిటర్న్స్ అండి. ఓకే. సంధ్య అడుగుతున్నారు, కేఈఐ ఇండస్ట్రీస్ 4330లో కొన్నారు, రేట్ గెయిన్ 824, పిఏటెక్ వ్యాబాగ్ 1342, హోల్డ్ చేయొచ్చా ఇవి లేదా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, రీసెంట్ గా ఎంటర్ అవడం జరిగింది, ఇవన్నీ హైలో ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ కరెక్షన్ లో ఈ స్టాక్స్ కూడా కరెక్ట్ అవడం జరిగింది, హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ వసంత్ గారు. మూడు కూడా హోల్డ్ చేయదగినవే, కాకపోతే హై రేట్స్ ఎంటర్ అయ్యారు, అదొకటే కొంత కన్సర్న్. ఓకే రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, అలాగే రామకృష్ణ గారు. మిగతా మెయిల్స్ కొన్నింటిని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.